ప్రజలను మభ్యపెట్టేలా బీజేపీ నేతలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి హరీష్ రావు అన్నారు. దుబ్బాకలో బీజేపీ గోపెల్స్ చేస్తోందని మండిపడ్డారు. ఇది ప్రజాస్వామ్యంలో మంచిది కాదన్నారు. బీజేపీ నేతలు ఒక్క వాస్తవాన్ని కూడా చెప్పడం లేదని అన్నారు. బీజేపీ దివాలాకోరు రాజకీయం చేస్తుందని, ఓట్ల కోసం బీజేపీ దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మరియు నాయకుల గుండెల్లో గుణపం దించిన దుబ్బాక ప్రజలు. ఇందులో ఏమైనా వాస్తవం ఉందా? దుబ్బాకలు ఎక్కడైనా జెండా గద్దె కూలిందా? ఎప్పుడో 2018లో కల్వకుర్తిలో ఎన్నికల సమయంలో టికెట్లు డిక్లేర్ చేసినప్పుడు జరిగిన మహబూబ్నగర్ జిల్లా విషయాన్ని తీసుకొచ్చి ఇది దుబ్బాకలో జరుగుతుంది అని సోషల్ మీడియాలో ప్రచారం చేసి ప్రజలను కన్ఫ్యూజ్ చేసి లబ్ధి పొందేటువంటి ప్రయత్నానికి వాళ్ళ బీజేపీ నాయకులు పాల్పడతా ఉన్నారు. ఇది తగునా? ఇది కరెక్టేనా? ఆ వీడియోలు కూడా పెట్టినారు. ఈ వీడియోలు ఇవన్నీ కూడా పెట్టినారా? ఆ బొమ్మ మీద వీడియోలో చూస్తే జైపాల్ యాదవ్ అని స్పష్టంగా రాసింది. అంటే కల్వకుర్తిలో టీఆర్ఎస్కు అభ్యర్థి ఆ రోజు జైపాల్ యాదవ్ గారిని అని చెప్పి స్పష్టంగా కనబడుతుంది ఆ వీడియోలో. కానీ ఇక్కడ ఏమి రాసినారు? దించిన దుబ్బాక ప్రజలు అని దీన్ని సోషల్ మీడియాలో వైరల్ చేసి దుబ్బాకలో నిజంగానే ఏదో జరుగుతుందనేటువంటి కన్ఫ్యూజ్ చేసేటువంటి ప్రయత్నానికి పాల్పడ్డారు. దీన్ని మేము ఎలక్షన్ కమిషన్కు కంప్లైంట్ చేసినాం. ఈరోజు వారు విచారణ జరిపి తగిన చర్య కూడా తీసుకొని అరెస్ట్ చేసి జైలుకు పంపినారు. అదేవిధంగా చూస్తే దుబ్బాకకు చెందినటువంటి మరో బీజేపీ కార్యకర్త వారు సోషల్ మీడియాలో పెట్టినారు. అందులో రఘునందన్ రావు గారి ఫోటోలు, వారితో దిగినటువంటి ఫోటోలు కూడా ఉన్నాయి. 2016-17 సంవత్సరంలో ముఖ్యమంత్రి హామీల అమలు కోసం ఏర్పాటు చేసిన ఎస్డిఎఫ్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ కింద దుబ్బాక పట్టణంలో 3 కోట్లతో టౌన్ హాల్ నిర్మాణానికి